రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ మునుగోడు మండల కేంద్రంలో జరిగే ప్రజా దీవెన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సుమారు లక్ష మందికి పైగా జనాలు వస్తారనే అంచనా నేపథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో గత 10 రోజులుగా టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రహదారి మార్గంలో భారీ కాన్వాయ్తో మధ్యాహ్నం 2 గంటలకు మునుగోడుకు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. అక్కడే మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య నేతలతో సమావేశమవుతారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మరోవైపు ఈ సభలోనే పార్టీ తరపున ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై పార్టీ వర్గాల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం పట్ల టీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపుతుందనే వార్తల నేపథ్యంలో అన్ని మండలాల్లోనూ అసమ్మతి నేతలు ఇప్పటికే వేరువేరుగా సమావేశాలు నిర్వహించారు. దీంతో ఈ సభానంతరం నియోజకవర్గంలోని సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలతో హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసి అందరి నుంచి అభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాతనే అభ్యర్థిపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారనే చర్చ నడుస్తోంది. ఎనిమిదేళ్లలో తెలంగాణ